మీరు వైజాగ్లో ఉన్నప్పుడు కృష్ణ చైతన్య గారితో ఎక్కువ వేశారా మా మిశ్రో గారితో ఎక్కువ నాటకాలు చైతన్యతోనే ఎక్కువ చేశారు మిశ్రో గారితో నేను చేయలేదా రామరాజ్యంలో ఒక నాట దాంట్లో వేశాను తర్వాత చైతన్య 77 కీర్తిశేషు నాటకాన్ని ఢిల్లీలో వేశాం తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఓపెనింగ్ ఓపెనియర్లో వేశాం ఆ రెండు చోట్ల డైరెక్ట్ చేసింది కృష్ణ చైతన్య తర్వాత తన టీంతో ఆడాడు అందులో కూడా నా వేషం నేనే వేశాను మళ్ళీ హైదరాబాద్లో కూడా చైతన్య గారితో మీరు చేశారు హైదరాబాద్లో మీరు రాసిన బ్రహ్మరాత దాంట్లో నారదుడు నారదుడు ఏదో ఒక డైలాగ్ చెప్పండి దాంట్లో అంటే ఒక శ్లోకం మీద మీరు వివరణ ఇస్తారు బ్రహ్మదేవుడిని ప్రశ్నిస్తారు బ్రహ్మదేవ ఆపణ్ణి మీ మెచ్చుకోలు ఒక మనిషికి కూడు గుడ్డ నీడ లేకుండా చేశారు అతని జీవితాంతం దుర్భర దారిద్ర్యం అనుభవించేలాగా చేశారు ఏ ప్రమేయం లేకుండా అతనికి మరణశిక్ష విధించేలాగా చేశారు తూగడిలో 10 ఏళ్ళు మగ్గి మరణించిన తరువాత ఆ మనిషికి భోగం ఆయన పుర్రెకు నారదుని కరస్పర్శ బ్రహ్మలోక సందర్శనము ఇవి భోగాల ఇంతకన్నా ఆత్మవంచన గలదా తండ్రి కొంచెం ఏదైనా నడుగుతూ నడుగుతూ ఉంటే ఫోర్స్గా వస్తుంది పైగా 60 దాటం ఎంత ఇప్పుడు మీ ఏజ్ దేశానికి ఎన్నేళ్ళు నాకు అన్నేళ్ళే అంటే మీరు 40 ఏళ్ళలో పుట్టారు తినే తెరవారని ఉత్పలదత్ నాటకం చూశాను 78-79 ఆ ప్రాంతం ఎగ్జిబిషన్ ప్లే లాగా వచ్చింది 2 అవర్స్ ప్లే అలా ఆడుకున్నా ఇవాల్వింగ్ స్టేజ్లో ఆడాడు నాకు బెంగాలీ రాదు కాకి నాకు అర్థం కానిది లేకుండా ఉంది మిగతా వాళ్ళంతా పారిపోయారు మనకేం అర్థం అవుతుందిరా నేను ఒక పావుగంట చూసొస్తాను కూర్చున్నానండి 2 అవర్స్ అలా అసలు నాన్ స్టాప్ అన్నమాట అందులో మీకు అవకాశం ఉంటే తినే తెలవారు నాటకం ఉత్పలదత్ నాటకం అది బ్యాండ్ కూడా చేశారు అది అన్నాడు తినే తెలవారు తినే తెలవారు చాలా ఒక ఒక సిన్సియర్ కళాకారు కళా పోషకుడు కళని ఉద్ధరించాలనుకున్నవాడు జీవితం ఏమిటి అంటే బ్రిటిష్ టైంలో నువ్వేమన్నా నాటకాలు రాస్తే వేస్తే మమ్మల్ని పొగుడుతూ వేయాలి లేకపోతే వేయటానికి ప్రీ ఇండిపెండెన్స్ టైం తీసుకుని ఎప్పటికప్పుడు దాక్కుంటూ ఉంటారు సౌండ్ వచ్చినప్పుడు ఇలాగ వేసనకాయలు అమ్మేవాడు అటు వస్తూ ఉంటాయి పని లేదుగా వెళ్ళేవాడు వేరుశనకాయలు కొనుక్కొని తెచ్చుకుంటాను అడొచ్చాడా మళ్ళీ 4 రెడ్డు తెచ్చుకున్నాను ఈ 4 వెళ్ళి తెచ్చుకొచ్చే లోపల వీడి వేరుశనకాయలు అయిపోయినాయి తర్వాత వీడు చూసి ఒరే అది మన స్క్రిప్ట్ రా డ్రామా స్క్రిప్ట్ దాంట్లో డ్రామా స్క్రిప్ట్ ఆడు వేరుశనకాయలు బొట్టం కట్టి అమ్ముతున్నాడు ఇంత సింపుల్గా మీకు జర్క్ మామూలు మొత్తం వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న కాగితాలన్నీ ఏరుతారు వాడు వేరుశనక్కయలు అమ్మడు పడతాడు రేరే పుస్తకం ఇచ్చే నేను మీ పుస్తకం ఇస్తే నేను కాయలు ఎలా అమ్ముకోని అంటాడు నేను డబ్బులు ఇచ్చి వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ స్క్రిప్ట్ తీసుకో వాడు థియేటరు రిపేర్ వస్తుంటే అది తట్టలు మోస్తూ ఉంటుంది ఒక కూలి అదేదో తప్పు పాడుతుంది వీడు దాన్ని పిలిచి అలా కాదు కరెక్ట్గా ఇలా పాడాలి దానికి ఎందుకు దానికి అనవసరం అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీడి దాన్ని నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నేను హీరోయిన్ చేస్తాను నాటకంలో పేరు ప్రఖ్యాతులు డబ్బులు వాళ్ళని వస్తాయండి అది నమ్ముతుంది ఈ స్థలం ఇచ్చిన వాడు వేరే వాడు ల్యాండ్ ఆర్డ్ దీన్ని ఇక్కడ కాస్త చిలక పలుకుని నేర్చేటప్పటికి దానికోసం చేరుతాడాడు దాన్ని నాకు కుదిరి లేకపోతే నువ్వు ఇక్కడ నాటకాలు వేయడానికి లేదు చివరికి వీడు నాటకాలు
బ్రోకర్ పని ఎంత అద్భుతంగా తీశాడు. చూస్తే మనకి ఒళ్ళు పులకరిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి చూస్తాను, బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి ఆడిపోయారు. అయినా ఒక బ్రిటిష్ రాజు కూతురు ప్రేమిస్తుంది ఒక సైనికుడు, రాజు కోపం వస్తుంది. అప్పటిదాకా వీడు వ్యావరింగ్ మైండ్లో సైడ్ వింగ్లో కూర్చొని మందు కొడుతుంటాడు. అరే నీ ఎంట్రీ అన్నాను మన స్టేజ్ మీదకి వచ్చేస్తారు. అసలు వీడు వీడేంటి పొడి చేసుకోవడానికి వీడే దొరికాయని చంపేస్తాను అని ఇలా అంటే కత్తిలేదు. ఇలా చూశాడు, అందరు ఇటు ఉన్నారు ఈవినింగ్లో. వీడు ఇటు చూశాడు కాబట్టి వీళ్ళంతా ఇటు వచ్చారు. ఇటు చూశాడు ఇటు ఎవడలేడు. ఎంత హిలేరియస్ కావాలి, సబ్జెక్ట్ సీరియస్, ప్రెజెంటేషన్ కామిక్. వాడి ప్యాస్ కప్ప తీసి వాడిని పొడి చేస్తాను. ఏ రోజుకైనా మిమ్మల్ని ఇలాగే వస్తాను గుర్తుంచుకోండి, దిగండి. అద్భుతం అంతే. అంటే అటువంటివి చూస్తే మనకి కనీసం అలా వెయ్యాలని కోరుకున్న తీరేది కాదనుకోండి. ఏదో ఆశ ఆశయా బద్ధయాలోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానామి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశపడటం మానవ ధర్మం. మళ్ళీ మంచి నాటకం వేస్తే చూద్దామన్న కోరిక, వెయ్యాలని కోరిక. వెయ్యాలంటే ఓపిక కూడా కావాలి కదా, కోరిక మాత్రమే కాదు. ఏ కాస్త కన్ను ముక్కు బాగుండగానే టీవీనా సినిమానే ఆలోచించేవాళ్ళు ఈ నాటకాన్ని ఉద్ధరించరు. ఒక లీడర్గా ఒక టీంని లీడ్ చేయగలిగిన శక్తి, ఒక మంచి క్యారెక్టర్ చేయగలిగిన శక్తి ఉన్నవాడు అక్కడున్నాడు. ఇవి మొత్తం పోతే కానీ మనిషికి జ్ఞానం రాదు, అప్పుడు వచ్చిన జ్ఞానం వాడికి పనికిరాదు.